ఆయన ఊహ ఆ యాంగిల్లోనే ఉంది. అంటే 77 విప్లవమో 83 విప్లవమో వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో అనేటువంటి ఒక నమ్మకం. అప్పుడు మనమే ఖచ్చితమైన ఆల్టర్నేటివ్ ప్రజలకి, అది అట్లా మనం లైమ్ లైట్ లో ఉంటే మనమే ఆల్టర్నేటివ్ గా చూస్తారు కాన్సెప్ట్. ఇప్పుడు చూస్తోంది ఏంటంటే బోత్ సైడ్స్ మార్కెటింగ్, అంటే ఈ హడావిడి రెండు కోణాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టగలిగినోడు మనోడేరా అని కాపులందరూ కూడా పోలరైజ్ కావాలి. కాపు నేస్తమా, కాపులకు సంబంధించిన పథకాలు వచ్చినాయి కాబట్టి అనేసేమి మహిళలు కూడా అటు కాకుండా మనోడు వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇయ్యము అనే ఫీలింగ్ రావాలి. అందుకని పదే పదే స్వయంగా ఇప్పుడు జగను మారెడ్లు అనే పదం రాదు, లేకపోతే బాబు మాకమ్మ అనే పదం వాడరు. కానీ ఈయన పదే పదే మనవళ్ళు అనేటువంటి పదాన్ని వాడుతున్న వెనకాల ఉన్న మర్మ అదే. ఒక క్యాస్ట్ అన్న ముందు ఓన్ చేసుకోవాలి నెంబర్ వన్. అది ఒక ఆస్పెక్ట్ ట్రై చేస్తున్నారు సీరియస్గా, క్యాస్ట్ పోలరైజ్ కావడం తన చుట్టూ. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి తాను లైమ్ లైట్లో ఇప్పుడు చూస్తే, మీరు చూస్తే జగన్ మాట్లాడేది ఒకటి, అధికారంలో ఉన్నాడు కాబట్టి సీఎం కాబట్టి కొంత ఇది ఉంటుంది. చంద్రబాబు మాట్లాడుతున్నారు కానీ పాపం రాధాకృష్ణ గారు తప్పించి ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. అంటే ఈనాడు జ్యోతి ఎంకరేజ్ చేసిన ఈ, అంటే మనం ఇది పేపర్ల యుగం కాదు, పేపర్లు చదివి తీరిక ఎవరికి లేదు, టీవీల యుగం. టీవీల యుగంలో ఏంటి, మనం ఫేసు ఆడియో వీడియో కదా. ఈ ఆడియో వీడియోల్లో చంద్రబాబు ఉపన్యాసాలు లోకేష్ ఉపన్యాసాలు ఎక్కుతున్నాయి జనానికి, ఎక్కట్లేదు కదా. మంచి స్పీకర్ ఇతను ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. జగన్ జాగ్రత్తగా ఆచి తూచి వాడతాడు, తెలుగు మీద పట్టు లేకపోయినా సరే తెలుగుని రాసుకుని చక్కగా కొన్ని పదాలని పర్ఫెక్ట్గా ముందుగానే ప్రాక్టీస్ చేస్తారనుకుంటా వాడుతున్నారు. ఆయన ఏంటి, ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడేది, అందుకే తెలుగు మీద పట్టు తక్కువ ఉంది కాబట్టి దొరకకుండా జాగ్రత్తగా కావాల్సిన పాయింట్ వరకే వాడతారు. అంటే సినిమాల్లో డైలాగ్ లాగా వెనకాల మ్యూజిక్ చేసుకోవడానికి పనికి వచ్చింది. ఈయనేంటి, తెలుగు మీద మంచి పట్టు కాబట్టి అనర్గళంగా మాట్లాడేస్తారు. ఈ మాట్లాడినప్పుడు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ డౌన్ అవుతుంది కదా. ఇప్పుడు ఏంటి, ఈయన మార్కెటింగ్ పెరుగుతా ఉన్నప్పుడు ఏమవుతుంది, రేపొద్దున తెలుగుదేశం పార్టీ సచ్చినట్టు బేరానికి రావాలి. ఆ వచ్చినప్పుడు రావాలి అంటే ఏంటి, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మొన్నటి పొజిషన్లో ఉండుంటే కనుక, లాస్ట్ 2019 పొజిషన్లో ఉండుంటే సచ్చినా వీళ్ళ దగ్గరకు రారు. ఇప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్